నమస్తే అండి, మీ పేరు? మా పేరు రామకృష్ణ ఉంటుంది. ఓకే, మాట్లాడండి డాక్టర్ గారితో. మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి రామకృష్ణ గారు. సార్, నాకు 70+, ఇప్పుడు నేను ఎల్ఐసీ ఏజెంట్. నేను కొన్ని మెట్లు ఎక్కాల్సిందే తప్పదు, బిజినెస్ కోసం తిరగాల్సిందే. బట్ అయితే మోకాళ్ళది ఆయుర్వేదిక్ కొన్నాళ్ళు యోగరాజ్ గుగ్గులు, మరి లక్షాది గుగ్గులు వాడిన కొన్నాళ్ళు. మరి తర్వాత ఇప్పుడు తిరుపతిలో ఒక ఆయన మాధవ శెట్టి గారని, ఆయన ఆయుర్వేదిక్ డాక్టర్. మీ బాధ ఏంటో చెప్పండి. మోకాలు నొప్పి. అదే చెప్పండి, అదే మాట్లాడదాం మనం. మీరు ట్రీట్మెంట్లు తర్వాత మాట్లాడదాం, ముందు మీరు ఇప్పుడు మీకున్న బాధ ఏంటో అది చెప్పండి. మోకాలు నొప్పి ఉంది, కొంచెం తగ్గినట్లుంది. కానీ ఎడమకాలు ఉందా మీకు? రెండు మోకాళ్ళ ఒకటే మోకాళ్ళ? తెల్లవారుదాన 3 గంటలప్పుడు నొప్పి విపరీతంగా ఉంటుంది. ఒకటే మోకాళ్ళ, రెండు మోకాళ్ళ? ఒక మోకాళ్ళ సార్. సరే, ఇప్పుడు మీకు నొప్పి ఉంది కదా? నొప్పి ఉంది సార్. అదే ఒక అంతా తగ్గింది, కానీ ఒక తాట రైట్ సైడ్ మోకాళ్ళకు లోపలికు మోకాళ్ళ దగ్గర బాగా నొప్పి వస్తారు. ఇప్పుడు మీ వయసు ఎంత? 70+ సార్. 70+ లో ఇప్పుడు మీరు ఎల్ఐసి జాబ్ చేస్తున్నారా? మామూలుగా ఏజెంట్ గా చేస్తాను సార్. ఏజెంట్ గా చేస్తారు. ఇప్పుడు ఒకసారి మీరు మెట్లు ఎక్కాల్సి వస్తుంది మీకు. సర్వీస్ చేయాల్సి వస్తాయి కదా సార్, మామూలు పాలించుకోవడానికి. అదే రకంగా మీరు ఎట్లయితే ప్రజలకు సేవ చేసి సర్వీస్ చేస్తున్నారో, మీ శరీరాన్ని కూడా మీరు సర్వీస్ చేయాలి కదా. ఎందుకనంటే మీరు మోకాల్ని 70 సంవత్సరాల నుంచి వాడేస్తున్నారు కాబట్టి. ఆ పార్ట్ ఏమైందనంటే, ఈ వయస్సు పరంగా ఏమైందంటే అరిగిపోయి, కీలు అరుగుదలకు గురయ్యి మీకు అక్కడ అరిగిపోయి దానికి సంబంధించి నొప్పి వస్తుంది. కాబట్టి మీరేం చేయాలి, నీ జాయింట్కి మీరు సర్వీస్ చేయాలి. అంటే మెట్లెక్కి దిగడం అనేది అసలు ఎట్టి పరిస్థితుల్లో పనికిరాదు. 40 సంవత్సరాల తర్వాతనే వద్దని చెప్తున్నాము. ఎగుడు దిగుడు ప్రదేశాలు కూడా పనికిరాదు నడవడానికి. పొలం గట్లు ఇవన్నీ కూడా మోకాలు నొప్పులు పెంచే విషయాలు అన్నమాట, విహారాలు ఇవన్నీ కూడా. వీటికి మనం ఇప్పుడు ఏం చేయాలి అని అంటే, మీరు సర్వీస్ ఇవ్వాలి. మీకు పని తప్పడం లేదు కాబట్టి. సర్వీస్ ఎట్లా ఇస్తారంటే, వీలైనంత వరకు మీరు బరువును తగ్గించుకోవడం ఒకటి, రెండవది మెట్లు ఎక్కకుండా వీలైనంత వరకు ప్రయత్నం చేయడము, మూడవది ఇందాక ఒక కాలర్ మొదటి కాలర్తో మాట్లాడినప్పుడు మోకాలకి ఎలా గుడ్డ చుట్టుకొని ఆయిల్ పోయడం ఎలాంటో ఎలా చేయాలో చెప్పాము, అది సర్వీసింగ్ అన్నమాట. జాయింట్లు ఇప్పుడు మనం ఎలాగైతే తలుపు చెక్కలో ఇంజి జాయింట్లో కిర్రమని సౌండ్ వస్తే, ఒక కొబ్బరి నూనె చుక్క వదిలితే ఏ రకంగా స్మూత్గా ఆ తలుపు చప్పుడు లేకుండా పనిచేస్తుందో, అదే రకంగా మోకాళ్ళలో కూడా మనం ఆయిల్ పోయవలసిన అవసరం ఉంది. అదేం తైలము అని అంటే, కేవలం నువ్వుల నూనె సరిపోతుంది మీకు. ఆ నువ్వుల నూనె ఇంకా రకరకాల తైలాలు మీరు దగ్గర ఉన్న మంచి ఆయుర్వేద వైద్యుడిని సంప్రదిస్తే వాళ్ళు ఈ జాయింట్లకు ఎముకలకు మంచి ఉపకరించే మంచి యోగ్యమైన ఔషధాలు వాళ్ళు సూచిస్తారు తైలాలు. అంతవరకు మీరేం చేస్తారు, ఎవరు అందుబాటులో లేనప్పుడు కేవలం ఒక మంచి నువ్వుల నూనె తీసుకొని, ఇందాక చెప్పినట్టుగా నేను ఆ గుడ్డ చుట్టి దానిపైన మీరు ఆయిల్ పోయడం రోజు ఒక అరగంట పాటు మీరు చేయండి, మీకు చాలా వరకు మీకు ఆ సమస్య నుంచి దూరం అవుతుంది. రెండు మోకాళ్ళకు కూడా సర్వీసింగ్ చేయాలి మీరు. అరిపాదాలకు కూడా తైలమర్దన చేయండి, అది సరిపోతుంది. ఇంకా గుగ్గులు ఇవన్నీ ఔషధాలు మీరు మంచివే, కాకపోతే అవి ఎల్లకాలం తీసుకోలేము. ఎల్లకాలం అంటే మీరు 40 రోజులు వాడి ఆపేసుకుంటే సరిపోతుంది, కానీ అదే సమాధానం కాదు. ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే, మీ మోకాళ్ళు బాగానే ఉన్నాయి, కొంచెం సర్వీసింగ్ చేయండి, సరిపోతుంది. ఓకే,